వర్క్ బోర్డ్ ను టీడీపీ తో లింక్ పెట్టి మాట్లాడిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు దానికి సంబంధించి బ్రేకింగ్ చూద్దాం అసాద్ కు బుద్ధి లేదన్న టీటీడీకి వర్క్ బోర్డ్ కు లింక్ ఏంటని ప్రశ్నించారు 1947 లో వర్క్ బోర్డ్ కు ఉన్న భూమి ఎంత ప్రస్తుతం ఎంత అని రాజాసింగ్ కౌంటర్ చేశారు వర్క్ పేరుతో అన్యాయంగా రైతులు దేవాలయాల భూముల్ని ఆక్రమించారని ఆరోపించారు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వర్క్ బోర్డ్ చట్టం రావడం ఖాయమన్నారు బోర్డు పైన కంపేర్ చేసి అయినా మాట్లాడిండు అసదుద్దీన్ ఓవైసీ అలవాటు ఏందంటే ఎట్టి పరిస్థితుల్లో డైలీ ఏదో ఒక న్యూస్ ఛానల్లో నేను ఉండాలి వేడి వేడి సబ్జెక్ట్ పైన పట్టుకొని అయినా దానిపైన ఆయన కామెంట్ చేస్తుండు అసలు ఏందంటే బుద్ధి తక్కువ ఓవైసీ అంటారు దానికి ఇవాళ నేను బ్యారిస్టర్ చదువుకున్నా నేను అమెరికా లండన్ పోయి నేను చదువుకున్నా అని చాలా పెద్ద బిల్డప్ ఇస్తారు కానీ వాస్తవం ఏంటంటే బుద్ధి తక్కువ ఓవైసీ అంటారు ఇవాళ వర్క్ బోర్డు గురించిను మాట్లాడుతున్నాం మా టీటీడీ గురించిను మాట్లాడుతున్నాం ఒక మంచి డిసిషన్ మా చైర్మన్ గారు తీసుకున్నారు మా హిందూ టెంపుల్లో వేరే మతమోలు పని చేయకూడదు ఇది హిందూ టెంపుల్ హిందువులే పని చేయాలని చాలా ఒక మంచి డిసిషన్ నేను చైర్మన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను అదేవిధంగా నువ్వు వర్క్ బోర్డు గురించి మాట్లాడుతున్నావు అసలు 1947లో వర్క్ బోర్డ్ పేరు పైన ఎంత ల్యాండ్ ఉండే కానీ ఇవాళ 10 లక్షలు ఎకరాల ల్యాండ్ అది ఎట్లయింది మీరు మీ వర్క్ బోర్డోలు కలిసిమెలిసి మా హిందూ రైతుల దగ్గర వర్క్ బోర్డ్ పేరు పైన మీరు ల్యాండ్ కబ్జా చేసినారు మా హిందూ టెంపుల్స్ ల్యాండ్ వర్క్ బోర్డ్ పేరు పైన మీరు మొత్తం కబ్జా చేసుకున్నారు అందుకోసం వర్క్ బోర్డ్ పైన ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి ఒక చట్టం వస్తుంది మంచిగా ఒక చట్టం వస్తుంది నువ్వు ఇంత డప్పు కొడుతున్నావు కదా ఎంత డప్పు కొట్టాలనుకుంటున్నావు కొట్టుకో కానీ 100% దానిపైన చట్టం కూడా వస్తుంది గవర్నమెంట్ ఏ విధంగా ఆ ల్యాండ్ని యూజ్ చేయాలి ఆ విధంగా 100% ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఈ వర్క్ బోర్డ్ ల్యాండ్ కూడా యూజ్ చేస్తారు